ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మరింత శోభాయమానం కానుంది. ఇప్పటికే ట్రాఫిక్ అడ్డంకులు తొలగించుకోవడానికి 450 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కలను సొంతం చేసుకోబోతున్న ఆధ్యాత్మిక నగరికి మరొక కొత్త శోభ చేకూరనుంది. స్మార్ట్ సిటీ నిర్మాణంలో భాగంగా స్మార్ట్ స్ట్రీట్స్ ప్రాజెక్ట్ సుమారు 200 కోట్లతో పట్టాలెక్కనుంది. అదే జరిగితే కొంగొత్త తిరుపతి ఆవిష్కృతమవుతుంది. ఇరుకుగా ఉన్న వీధులన్నీ ఒక పద్ధతి ప్రకారం అందంగా ఆకర్షణీయంగా మారడం ఖాయం. చిన్న వీధుల దగ్గర నుంచి పెద్ద రహదారుల వరకు అన్నింటినీ స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్ట్ లో చేర్చారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి రోజు లక్షలాది మంది భక్తజనంతో, నగర జనాభాతో కిటకిటలాడుతూ ఉంటుంది. కుగ్రామం నుండి నగరానికి ఎదిగిన తిరుపతి ప్రస్తుత జనాభా 500,000 పై మాటే. తిరుపతిలో సగం పైగా భక్తులపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. టీటీడీలో దాదాపు పర్మనెంట్ ప్రైవేటు సిబ్బంది 20,000 మంది వరకు పనిచేస్తున్నారు. ఇక ఆటోలు, హోటల్స్, క్యాబులపై ఆధారపడి జీవించేవారు అధికంగా ఉంటారు. తిరుపతిని కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. లక్షలాది మంది భక్తజనంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిలో ఇప్పటికీ గతుకులు గతుకులుగా ఇరుకు ఇరుకు రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఇక వర్షం పడితే తిరుపతి ఒక చెరువునే తలపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు తిరుపతి రోడ్లపై దృష్టి పెట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 200 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. మహారాష్ట్రలోని పూణే నగరంలో స్మార్ట్ స్ట్రీట్స్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యింది. రోడ్ల వెడల్పును బట్టి అందమైన వీధులు సాధ్యమయ్యాయి. చక్కటి నడకదారులు, పచ్చదనం, వీధి వ్యాపారాలు దీపాలతో రూపురేఖలే మారిపోయాయి. అక్కడి రోడ్లను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు తిరుపతికి తగినట్లుగా మార్పులు చేసి ప్రాజెక్టు తయారు చేశారు. స్మార్ట్ స్ట్రీట్స్లో సౌకర్యాలు ఎలా ఉండాలో డిజైన్ చేశారు. వీధుల్లో పెట్టబోయే ఫర్నిచర్ ఎలా ఉండాలో కొలతలతో సహా నమూనాలు రూపొందించారు. దీన్ని కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీలకు అందిస్తారు. అంతకంటే మంచి డిజైన్లతో వస్తే వాటిని స్వాగతిస్తారు. స్మార్ట్ స్ట్రీట్స్ ప్రాజెక్టులో భాగంగా ఉన్న వీధుల స్వరూపాన్ని మార్చకుండానే అక్కడ పద్ధతి ప్రకారం వసతులు కల్పిస్తారు. స్మార్ట్గా ఉండేందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తిస్తారు. ఆ దారిలో నిత్యం సంచరించే ప్రజలు వారికి ఏది అవసరం అనేదాన్ని పరిశీలిస్తారు. దానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని అందంగా మార్చుతారు. మొదటి దశలో నగరంలోని అన్ని వీధులను ఈ ప్రాజెక్టులో తీసుకున్న కొంత భాగాన్ని మాత్రమే స్మార్ట్గా తీర్చిదిద్దుతున్నారు. స్మార్ట్ వీధిలో అంతా భూగర్భ విద్యుత్ లైన్ సౌకర్యం, రోడ్డుపై మార్కింగ్, పాదచారుల కోసం ప్రత్యేక నడకదారి, పర్యావరణ హితం కోసం ప్రత్యేకంగా మొక్కలను పెంచేందుకు స్థలం వదలడం, వాననీరు భూమిలోకి ఇంకేలా చూడటం, సైక్లింగ్ జోన్లు ఏర్పాటు, ఎల్ఈడి వీధి దీపాలతో పాటు వైఫై, సీసీ కెమెరాలు, మైక్ సెట్లు తదితరాలు ఒకే పోల్పై ఉండేలా స్మార్ట్ పోల్స్ను ఏర్పాటు చేస్తారు. నగరంలో ఏ వీధిని ఎలా తయారు చేయాలనే దానిపై సర్వే పూర్తయింది. నగరంలో మొదటిగా ఎయిర్ బైపాస్ రోడ్డునే స్మార్ట్ స్ట్రీట్గా ఎంపిక చేసి పనులు మొదలుపెట్టాలని నిర్ణయించారు. టెండర్లు పూర్తిగానే ఈ ప్రాంతంలో పనులు మొదలెట్టాలని భావిస్తున్నారు. నగరంలో ఎక్కువగా జనసంచారంతో పాటు మార్కెట్ ప్రాంతం ఎక్కడే ఉండడంతో ఈ రోడ్డును మొదట ఎంపిక చేసుకున్నారు. దీని తర్వాత ఒక్కొక్క వీధిని స్మార్ట్గా తీర్చిదిద్దనున్నారు.